हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल ऋषिका रॉयल। सो थैंक यू सो मच अंदर की। सो चाला बा सपोर्ट చేస్తున్నారు। सो మీకు తెలుసు ఆల్్రెడీ నేనైతే బిగ్ బాస్ కి సంబంధించిన అనాలసిస్ అన్ని ఈ ఛానల్లో మీతో షేర్ చేయడం జరుగుతుంది। सो చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది। థాంక్యూ సో మచ్ ఎవరీవన్। సో ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ ని కంప్లీట్ గా వాచ్ చేసేసేయండి। మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేసేసేయండి, కామెంట్ చేసేసేయండి, షేర్ చేసేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో అప్పుడే కదా మనకు నోటిఫికేషన్స్ అనేవి ఇమిడియట్ గా వచ్చేస్తాయి। ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో నౌ। డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి। అమ్మ రాశికర్ గారితో తప్ప ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోయింది। స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే దివి ఈ రోజు మనతో ఎలా మాట్లాడుతుందో చూద్దాం అని చెప్పి దివినైతే ఈ రోజు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగన్ చేత ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది। ఇంకా దివిని పిలిచేస్తాడు। చాలా బాగా సిగ్గుపడుతున్నావు రాహుల్, ఏంటి అని దివి అడుగుతుంది। అండ్ ఇంకా నెక్స్ట్ అయితే సో దివిని ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతాడు బిగ్ బాస్ గురించి। సో అప్పుడు దివి ఈ విధంగా చెప్తుంది, బిగ్ బాస్ వాజ్ అమేజింగ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్, 50 డేస్ వచ్చింది ఛాన్స్, పెద్ద పెద్ద ఫైట్స్ లా కనిపిస్తాయి కానీ చిన్న చిన్న ఫైట్సే ఉంటాయి, నామినేట్ చేయడం చాలా కష్టం, నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దివి, నీకోసం బయట షర్ట్లు చింపుకొని ఉండేవాళ్ళు నాకు తెలుసా అని రాహుల్ అడిగితే సో దివి నవ్వుతుంది, నీ స్మైల్ చాలా ఇష్టం నాకు అని రాహుల్ చెప్తాడు। సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చెప్పి దివి అయితే థ్యాంక్ యూ చెప్తుంది। ఇంకా ఫస్ట్ రౌండ్ ఏంటంటే సో హౌస్ మేట్స్ గురించి పాజిటివ్ నెగిటివ్ చెప్పాల్సి ఉంటుంది। సో ఫస్ట్లీ అభిజిత్ గురించి చెప్తుంది, అమాయకుడిలా ఉంటాడు కానీ మాస్టర్ మైండ్, టాస్క్ని 10 సార్లు చదువుతాడు। సో నెగిటివ్ ఏంటంటే సర్కాస్టిక్గా మాట్లాడుతుంటాడు కానీ హీస్ గుడ్ అని చెప్తుంది। అండ్ అఖిల్ గురించి చెప్తుంది, మాట్లాడుతూనే ఉంటాడు, అమ్మ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకు అని రాహుల్ అడిగితే కొంతమందికి అలా నచ్చదంట, నేను అలానే చేస్తాను, ఇంకా ఏడిపిస్తా, సో మాస్టర్కి అలా ఇష్టం ఉండదంట, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటాడంట। సో అభిజిత్ అఖిల్ ఎందుకు అన్ని రోజులు మాట్లాడుకోలేదని అడిగితే అదే కదా నాకు కూడా అర్థం కాలేదు అని చెప్తుంది దివి। సో స్టోర్ రూమ్లో ఐ లైక్ యూ టాపిక్ అనేది విన్నా, నేను చూడలేదు, సార్ అడిగితే మూమెంట్ విత్ మోనల్ అండ్ అభి అని నాకు చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది ఆ టాపిక్, లైమ్ లైట్లోకి నువ్వే తీసుకెళ్ళావులే అని దివిని అంటాడు రాహుల్। ఒక అమ్మాయి మధ్యలో ఉంటే అవతల వాళ్ళు కోప్పడుతూనే ఉంటారు ఇద్దరు, సో ప్రేమదేశంలా ఉండేదిలే అని చెప్పి అఖిల్ అభిజిత్ మోనల్ గురించి అయితే దివి చెప్పడం జరిగింది। అండ్ ఇంకా అమ్మ రాజశేఖర్ గారి గురించి అయితే ఈ విధంగా మాట్లాడింది, ఇంట్లో డైరెక్షన్ చేసేవాళ్ళు, బయట ఏం జరుగుతుందో లోపల చెప్పేవారు, అమ్మ లాంగ్వేజే డైరెక్షన్, బయట టాక్ అంటేనే ఆయన హీరో నువ్వు హీరోయిన్ అని అంటే మేము ఫ్రెండ్స్ అని చెప్పి దివి రాహుల్కి చెప్తుంది, మాస్టర్ నవ్వుతాడు, అవినాష్ వచ్చాక అవినాష్ అరియానా అమ్మా రాజశేఖర్ దివి వీళ్ళు నలుగురుము ఉండేవాళ్ళం, నవ్వుతాం నవ్విస్తాం, సో పాజిటివ్ వైబ్స్ ఉండేటివి, సో ఫస్ట్లో కామెడీగా ఉండేది మాస్టర్ది, తర్వాత మాస్టర్ కామెడీ కూడా అంత లేదని చెప్పి అమ్మా రాజశేఖర్ గారి గురించి అయితే చెప్తుంది। సో పేడంటే నాకేమంత ఇష్యూ లేదు, నేను నడుస్తా, సో వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అని చెప్పి పేడ టాస్క్ గురించి అయితే దివి చెప్పడం జరుగుతుంది। ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే అరియానా, చాలా మంచి ఫ్రెండ్, ఫస్ట్లో నాకు అర్థం కాలే, సోహెల్కి అయితే పోయి దండం పెట్టిన ఎలా ఉంటున్నావు ఈ పిల్లతో అని, కానీ 15 మెంబర్స్తో బాగుంటుంది, గుడ్ గర్ల్ అని చెప్పి అరియానా గురించి చెప్తుంది। ఇంకా గంగవ్వ, నేను ఎప్పుడు గంగవ్వతోనే ఉండాలనుకున్నా, 1 లాక్ దాంట్లో కూడా గంగవ్వకి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది। ఇంకా హారిక, మంచి ఫ్రెండ్, క్యూట్గా ఉంటుంది, కిడోలా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి, బాగలేకపోతే ఎవరికైనా చాలా బాగా చూసుకుంటుంది। లాస్య, కట్టపానేస, సుజాత లాస్యక్క చాలా బాగుంటారు, సుజాతకి నామినేషన్స్ హెల్ప్ చేయలేదు, అప్పుడే లాస్య అని కట్టప్ప అనుకున్నా, పప్పు కోసం ఎందుకు నామినేట్ చేశావు అని రాహుల్ అడిగితే నేను చెప్దామనుకున్నా మీకు నాకు సెట్ కాలేదని, కానీ తను నా క్లెన్లీనెస్ గురించి మాట్లాడింది తప్పు పట్టింది, నాకు కూడా సేమ్ అనిపించింది, ఫస్ట్ బాడీ క్లెన్లీనెస్ గురించి చెప్పాలి కదా అని ఆ విషయం చెప్పాను, ఏడ్చింది అందరి ముందర, నాకు అలా ఇష్టం ఉండదు, నా వల్ల ఎవరైనా హర్ట్ అవుతే, సో ఇంకా ఆర్గ్యూ చేయాలని నేను అనుకోలేదు అని చెప్పి లాస్య గురించి చెప్తుంది।
అండ్ ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే మెహబూబ్ కనెక్ట్ అయ్యాడు. కాయిన్ టాస్క్లో మెహబూబ్కి ఇద్దామనుకున్నా, సో సోహెల్ కూడా మెహబూబ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. నేను అనుకున్నా కానీ మెహబూబ్ మాత్రం ఒక వర్డ్ అన్నాడు. నామినేషన్స్లో అదే చెప్పా, అలా అనడం నాకు ఇష్టం లేదు. సో అప్పుడు రాహుల్ అంటాడు, ఇక్కడ గేమ్ ఆడింది మెహబూబ్ అని అంటాడు. అండ్ దివి ఈ విధంగా చెప్తుంది, టాస్క్ని గెలవడానికి ఏమైనా చేస్తాడు, ఎలాగైనా ఆడతాడు, అదే మెహబూబ్ అని చెప్పి దివి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే మోనల్. 6 వీక్స్ నుండి కనెక్ట్ అవ్వలేదు. వెళ్ళిపోయేటప్పుడు వాటర్ ఇద్దామనుకున్న మోనల్కి, కానీ బాగోదని గమ్మునున్నా. ఆరోజు స్వాతి దీక్షిత్కి కూడా వాటర్ ఇచ్చిందంట కదా, మళ్ళీ కన్వర్జేషనే లేదంట కదా, ఏంటా వాటర్ టాపిక్ అని రాహుల్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు అని చెప్పి దివి చెప్తాడు. ఇంకా నెక్స్ట్ నోయల్ గురించి మాట్లాడుతూ, నోయల్కి బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు కదా అని దివి అనిందంట. సో హీ వాజ్ అయితే సూపర్ స్మార్ట్, మీరున్నారు కదా లాస్ట్ సీజన్ విన్నర్ అని చెప్పి రాహుల్ అంటది. ఏంటి దివి నా పేరు తీసిందని రాహుల్ అనుకున్నాడంట. రాణి బయటకు అడుగుతా అనుకున్నాడంట. ఫ్రెండ్ అయితే ఓట్లు పడతాయా ఏంది అని అడుగుతాడు. రాహుల్ చెప్తాడు ఆ విధంగా, నా పేరు తీయకుండా ఫ్రెండ్ అని అంటావా దివి నువ్వు అని. సో రాహుల్ అయితే దివిని అడగడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సోహెల్. సో సోహెల్ ఈజ్ స్వీట్, మెల్లగా అర్థమయ్యాడు, నవ్వుతూనే ఉంటాడు, కోపం వస్తే మాత్రం నరాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పి సోహెల్ గురించి చెప్తుంది. ఇంకా అవినాష్ వెరీ ఫనీ, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలనుకుంటాడు. సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు అయితే గంగవ్వకి అభిజిత్కి నామినేషన్స్ అంటే చాలా భయం, అప్పుడు వాళ్ళ పక్కన పడుకోలేదు కూడా అంట. నాకు నామినేషన్స్ అంటే ఏం భయం లేదని చెప్పి దివి అంటది. అండ్ సో ఇంకా గేమ్ ఆడటానికి వచ్చా, ఫ్రెండ్స్ గేమ్ రెండు సపరేట్. నాకు ఒక ఒపీనియన్ ఉన్నింది, నేను పేడలో ఉన్నా ఏడ్వలే, కానీ అది ఒక సాడ్ థింగ్, 93 కాయిన్స్ తీసా. కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, పక్కన వాళ్ళు ఓడిపోవాలనుకోవడం ఏంది, అది తప్పు కదా. నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేసేవాడు వీకెండ్ టాస్క్లో కూడా, మా డాడ్ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశాడని చెప్పి దివి ఎమోషనల్ అవుతుంది. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు, అలా ఎవరైనా మనల్ని తప్పు పట్టినప్పుడే మనం ఇంకా నిలబడి ఉండాలి కదా అని రాహుల్ దివిని ఓదారుస్తాడు. అందుకే టాస్క్ని చాలా బాగా చేశానని చెప్పి చెప్తుంది. సెకండ్ రౌండ్ అయితే ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉంటాయి, కొన్నిటికి ఆప్షన్స్ ఉండవు, సో చాలా ఫాస్ట్గా చెప్పాల్సి ఉంటుందని. సో ఈ విధంగా అయితే అడుగుతాడు రాహుల్. ఫస్ట్ క్వశ్చన్, టైటిల్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది, అఖిల్ అని చెప్తుంది. సో నీతో నువ్వు స్వాప్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తావంటే మోనల్ అంటుంది. ఇందులో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు అంటే అభిజిత్ అంటుంది. సో స్టాండ్ తీసుకోకుండా ఇంతవరకు ఎవరున్నారు అంటే అవినాష్ అని చెప్తుంది. ఒకరి మీద ఎవరు డిపెండ్ అవుతున్నారు ఎక్కువ అంటే హారిక అంటుంది. సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరు అంటే లాస్యా అని చెప్తుంది. అండ్ ఫైనలీ హ్యాపీ బార్ క్వశ్చన్, 100% ఎలాంటి ఫేస్ మాస్క్ లేకుండా గేమ్ ఆడుతున్నది ఎవరు అంటే అమ్మ రాజశేఖర్ అని చెప్పడంతో సో సెకండ్ రౌండ్ కూడా ఎండ్ అయిపోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ హౌస్ ఆఫ్ బజ్ అయితే జరుగుతుంది. నేనైతే మీకు ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నా దివి, సో విత్ యువర్ పర్మిషన్ అంటే సో ఎస్ అంటది. అండ్ అతిలోక సుందరి ఈ సాంగ్ అయితే డెడికేట్ చేసి సో డాన్స్ వేస్తాడు రాహుల్. అండ్ ఇంక ఇద్దరు సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ దివి అయితే ఇంటర్వ్యూ గురించి, అమేజింగ్ ఇంటర్వ్యూ, లవ్ యువర్ సాంగ్, లాట్స్ ఆఫ్ లవ్ రాహుల్ అని చెప్పి రాస్తుంది. సో అదైతే దివి అక్కడ ప్లేస్ చేసేస్తాడు రాహుల్. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ అయితే బోర్డ్ ఆఫ్ బజ్. సో రాహుల్ రాస్తాడు దివి గురించి, ఐ లవ్ ద వే యు ఆర్, సో క్యూట్, కీప్ స్మైలింగ్ అని చెప్పి రాస్తాడు. సో దివి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇంతవరకు నామినేట్ అయ్యి ఎలిమినేట్ వచ్చిన కంటెస్టెంట్స్లో సో తన ఎలిమినేషన్ని బాగానే యాక్సెప్ట్ చేసిన కంటెస్టెంట్ అంటే దివి అనే చెప్పచ్చు. సో రాహుల్ అయితే ఈ విధంగా అంటాడు, నువ్వు నీలా ఉండు, వెరీ గుడ్, నీ హార్డ్ వర్క్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా, నువ్వు బయటకు వెళ్ళాక నీకు జబర్దస్త్ ఆఫర్స్ వస్తాయి అని చెప్పి సో బోర్డ్ ఆఫ్ బస్ సెగ్మెంట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే బ్యాక్ టోవీకి సంబంధించిన గిఫ్ట్ హాంపర్ అండ్ హ్యాపీ వర్క్కి సంబంధించిన గిఫ్ట్ హాంపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ దివి. సో హౌస్లో నువ్వు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ చాలా బాగుండింది, సో చాలా త్వరగా వెళ్ళిపోయావేమో అన్నట్టుగా అయితే అనిపించింది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. సో కామెంట్ సెషన్లో మీకు దివి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో అప్పుడే మన ఛానల్ నుంచి మీకైతే ఇమీడియట్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టిల్ దెన్ దిస్ ఇస్ రిషిక సైనింగ్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. బై ఎవరీవన్.